షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయి. 25 నాటికే పనులన్నీ కూడా పూర్తి చేయాలనుకుంటున్నాం. కమిటీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. కమిటీలు తరచుగా సమావేశమై సభాస్థలిని కూడా ప్రతిరోజు సందర్శిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేయాలని కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 25 వరకు అన్ని కమిటీలు వారి పనిని పూర్తి చేస్తే 26 నాడు ఒకరోజు రిహార్సల్ చేసుకుంటాము. ఇంకా ఎక్కడెక్కడన్నా చిన్న చిన్న మిస్సింగ్ గ్యాప్స్ కానీ ఎక్కడైనా ఇంకా లోపాలు ఏమైనా ఉంటే వాటిని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా జన సమీకరణ పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరిగింది. నిన్నటి ప్లీనరీ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఒక ఆలోచనలో భాగంగా, రైతులు రాజులు చేయాలనే ఒక ఆలోచనలో భాగంగా ఒక బ్రహ్మాండమైన ప్యాకేజీని వ్యవసాయ రంగానికి ప్రకటించడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా పెద్దలు కేసీఆర్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 4 విడతలుగా దాదాపు 17,000 కోట్ల రూపాయల విలువైన రైతుల అప్పులను మాఫీ చేయడం జరిగింది. దానికి తోడుగా ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ ధరకు విద్యుత్తును కొనుగోలు చేసి కూడా వ్యవసాయ రంగానికి పగటి పూట 9 గంటలు నాణ్యమైన విద్య అందించే నాణ్యమైన విద్యుత్తును అందించే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా గడిచిన 3 సంవత్సరాలుగా ఎరువులకు కానీ విత్తనాలకు కానీ రైతులు రోడ్డెక్కకుండా జాగ్రత్త పడడమే కాకుండా విత్తనాలను ఎరువులను సకాలంలో రైతులకు అందుబాటులో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ని ప్రయత్నాలు జరిగిన తర్వాత కూడా అప్పులను మాఫీ చేసిన తర్వాత 9 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందించిన తర్వాత ఎరువులను విత్తనాలను అందుబాటులోకి తెచ్చిన తర్వాత కూడా ఇంకా రైతుకు వ్యవసాయం లాభసాటిగా లేదు అనేది తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించారు. అందుకనే నిన్నటి ప్లీనరీ సమావేశంలో దేశంలో ఏ రాష్ట్రం కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా వారి ఆలోచనకే అందని విధంగా ఒక బ్రహ్మాండమైన పథకాన్ని నిన్న ప్రకటించడం జరిగింది. ప్రధానంగా రైతులందరూ ఒక పంటకు ఆర్థిక సాయం వస్తుందేమో, ఒక పంటకు ఇన్పుట్ సబ్సిడీ లభిస్తుందేమో అని ఆశపడ్డారు. కానీ రైతుల యొక్క అంచనాలను మించి ఇవాళ ముఖ్యమంత్రి గారు 2 పంటలకు కూడా అన్ని రకాలైన రైతులకు, చిన్న కారు సన్న కారు పెద్ద రైతు అనే తేడా లేకుండా రైతులందరూ రైతులే కాబట్టి వ్యవసాయదారులందరికీ ఎంత కమతము వాళ్ళ అందుబాటులో ఉన్నదనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా 2 పంటలు పండించుకునే విధంగా ఎకరాకు 1 పంటకు 4,000 రూపాయలు చొప్పున 2 పంటలు కలిపి 1 సంవత్సరంలో మన వానాకాలము యాసంగి 2 పంటలు కలిపి ఎకరానికి 8,000 రూపాయల చొప్పున రైతుకు ఆర్థిక సహాయం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక విధానపరమైన నిర్ణయం ప్రకటించడం పట్ల, తెలంగాణ రైతాంగం పట్ల, వరంగల్ జిల్లా రైతాంగం పట్ల, వరంగల్ జిల్లా ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా రైతును ఆదుకోవటానికి ఒక ఆలోచించవలసిన మార్గాన్ని ఈరోజు కేసీఆర్ గారు చూపించారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దానికి కారణం వలన మాకు నిన్నటి నుంచి అదేవిధంగా ఈరోజు వరకు కూడా తెలంగాణలోని 10 జిల్లాల నుంచి, పాత 10 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు ఈ బహిరంగ సభకు తరలి వచ్చే సూచనలు సమాచారం అందుతున్నాయి. దాదాపు 10,000 ట్రాక్టర్లలో రైతులు ఎక్కడి వారు అక్కడే మనం బహిరంగ సభకు వెళ్ళాలి, కేసీఆర్కు మనం సంఘీభావం నిలపాలి, వ్యవసాయాన్ని పండుగ చేసిన కేసీఆర్కు మనం ఆశీర్వాదం ఇవ్వాలి, మన దీవెనలు ఇవ్వాలనే ఆలోచనతోనే ఇవాళ తెలంగాణ నలుమూలల నుంచి దాదాపు 10,000 ట్రాక్టర్లలో రైతులు తరలి రాబోతున్నారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అందుకు వారికి ప్రత్యేకంగా కూడా ఇక్కడ
ట్రాక్టర్ల కొరకు కూడా ప్రత్యేకంగా మేము పార్కింగ్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నాయి.